రాత్రి నిద్రపోయేటప్పుడు ఎలాంటి అఫర్మేషన్స్ ను మనం చెప్పుకోవాలి ఏ సమయంలో మనం నిద్రపోవాలి నిద్రపోయే ముందు ఏం చేయాలి ఆ విధంగా చేయడం వల్ల ధనవంతులు ఎలా కావొచ్చు మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు మెడిటేషన్ అనేటువంటిది కనీసం అర్ధ గంట లేదా గంట వరకు చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకు దీనికి గల కారణం ఏమిటంటే గనుక మీరు మేలుకున్నంత సేపు మీ కాన్షియస్ మైండ్ అనేటువంటిది పని చేయడం జరుగుతూ ఉంటుంది మీరైతే ఎప్పుడైతే గనుక మీరు పడుకోవడం జరుగుతారో అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ పని చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు పడుకునేటువంటి సమయానికి ముందు మీరు మెడిటేషన్ చేయడం ద్వారా ఏదైతే గనుక మీరు మనసులో పదే పదే మీరు తలుచుకున్నారో ఆ పదాలు అనేటువంటిది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డింగ్ అయిపోయేసేసి మీకు మరుసటి రోజు కల్లా మీకు పూర్తిగా ఆ యొక్క పదాలతోనే మీరు నిండిపోతారు సో అదే విధంగానే మీరు దినచర్య అనేటువంటిది చేపట్టడం జరుగుతుంటుంది కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు చాలా ముఖ్యమైనటువంటి సమయము మీరు మెడిటేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలి ఆ సమయంలో ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు సో చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మీరు దాదాపుగా అర్ధ గంట లేకపోతే గంట సేపు అయినా సరే మీరు ధ్యానం చేయాలి లేకపోతే కనుక మీరు అఫర్మేషన్స్ను ప్రాక్టీస్ చేయాలి లేకపోతే కనుక పేపర్ మీద రాస్తూ ఉండాలి మీరు పేపర్ మీద అఫర్మేషన్స్ రాస్తూ ధ్యానం చేస్తే కనుక అతి త్వరలోనే మీరు ధనవంతులు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి పడుకునేటువంటి సమయంలో ఎలాంటి అఫర్మేషన్స్ను మనం వాడాలి ఇది తెలుసుకుందాం రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజంతా కూడా నాకు నేను కోరుకున్నటువంటి విధంగా సమృద్ధిగా నాకు ధనధాన్యాలను సిరులను అందించినటువంటి యూనివర్స్కు కృతజ్ఞతలు అంటే కనుక ఈ రోజంతా కూడా నువ్వు ఏమైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు అందించింటుంది అదేవిధంగానే ఈరోజంతా నేను ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలా చేసిన యూనివర్స్కు కృతజ్ఞతలు ఈ మాటలు మాట్లాడుకోవాలి ఈరోజంతా నేను కోరుకున్నటువంటి ధనాన్ని అందించి నాకు సంతోషాన్ని కలిగించినటువంటి యూనివర్స్కు కృతజ్ఞతలు నేను ధనవంతుని కావాలి నేను ధనమని నా దగ్గర సమృద్ధిగా ఉండాలి అందుకు యూనివర్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాకు సమృద్ధిగా ధనాన్ని ప్రసాదించినటువంటి యూనివర్స్కు కృతజ్ఞతలు నాకు ధన ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి యూనివర్స్కు కృతజ్ఞతలు ఇలాంటి పదాలన్నీ కూడా మీరు రాస్తూ ఉండడం వలన ఆరోగ్యము ధనము రెండు కూడా కలిసి వస్తాయి మీరు ఎప్పుడైతే గనుక రాత్రిపూటనే ఈ యొక్క పదాలు అనేటువంటిది ఎక్కువగా పలుకుతూ ఉంటే గనుక ధనం సంపద ఆదాయం సమృద్ధి శ్రేయస్సు ఆరోగ్యం ఆనందం ఇలాంటి పదాలన్నీ కూడా మీరు రాత్రిపూట పలుకుతూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి ధ్యానం అనేటువంటిది ఎలా చేస్తూ ఉండాలి కఠినంగా కూర్చొని అదే పనిగా ధ్యానం చేయొద్దండి ఏదో పాటలు వింటూ ధ్యానం చేయొద్దండి ఏదో టీవీ చూస్తూ ధ్యానం చేయొద్దండి చాలా నిర్మలంగా ప్రశాంతంగా కూర్చొని రెండు చేతుల్లో చేతులు వేసేసేసి మీ మీద కూర్చోండి మీరు ఒకవేళ చైర్లో కూర్చున్నట్లయితే చైర్లో కూర్చొని ధ్యానం చేయండి కింద కూర్చుంటే ధ్యానం చేయండి ఒకవేళ మంచం మీద ఉన్నారు మంచం మీద కూర్చొని ధ్యానం చేయండి మీరు ఎలా ధ్యానం చేసినా కనుక సక్సెస్ అవుతుంది మీరు రాత్రి పడుకునే సమయానికి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది మీరు చేసినటువంటి ధ్యానాన్ని కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా మీరు ఏదైతే కోరుకున్నారో ధనం అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది యూనివర్స్ ఎప్పుడు కనుక మీరు కోరుకున్నటువంటిదే చేస్తుంది తప్ప కోరుకోనటువంటిది చెయ్యదు మీరు ఏదైతే కనుక కోరుకుంటూ ఉంటారో అదే చేస్తుంది మీకు తెలియకోకుండా నెగిటివ్ కోరుకుంటున్నారనుకోండి అదే ఇస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు స్పృహలో ఉండాలి నేను కోరుకునేటువంటిది నెగిటివా పాజిటివా అనేటువంటిది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ఆ పాజిటివ్నెస్ ఆలోచిస్తేనే మీకు పాజిటివ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా సబ్ కాన్షియస్ మైండ్కు మీరు ఏదైతే అందించదలుచుకున్నారో అది ఏదో ముందుగానే పేపర్ మీద రాసి చదవండి కాబట్టి 10 సార్లు చదివే కన్నా ఒకసారి రాయడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది అలా ప్రతిరోజు ప్రతి రాత్రి రాస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు పడుకునే సమయాన్ని అలా చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఊహించని విధంగా ధనవంతులు అవుతారు మీరు కోటీశ్వరులు అవుతారు సో ఇది సత్యము తథ్యము తదాస్తు ఇక మీలో ఎవరికైనా మనీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి క్లాసెస్కు అటెండ్ కావాలన్నా ఆన్లైన్ క్లాసెస్కు రావాలనుకున్నా కూడా స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు కాల్ చేసేసి నేరుగా నాతో మాట్లాడవచ్చును ఇక ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళను కూడా మనము మోటివేట్ చేసేసి మార్చడానికి అవకాశం ఉంటుంది. నాతో పాటు మీరందరూ కూడా సమృద్ధిగా ధనధాన్యాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ యూనివర్స్.